జీవితంలో ఒంటరి పోరాటం చేసే వారికి ఈ వీడియో ఒక గెలుపు లాంటిది. ఈ వీడియో నుండి మీరు ఎంతో నేర్చుకోవచ్చు. జపాన్లో మియామోటో ముసాషి ఎంతో ఫేమస్ అయిన కత్తివిద్యా వీరుడు. అతను గొప్ప ఫిలాసఫర్. 61 సార్లు కత్తివిద్యా పోటీల్లో పాల్గొని 61 సార్లు గెలిచాడు. ఓటమి ఎరుగని ధీరుడు అతను. మనం అతని జీవితం నుండి, అతని గెలుపు నుండి ఎన్నో అంశాలు నేర్చుకోవచ్చు. అదృష్టవశాత్తు అతను తన ఆఖరి క్షణాల్లో రాసిన డొకోడో అనే ఒక పుస్తకం ఎంతో ఫేమస్ అయింది. అందులో జీవితంలో ముఖ్యంగా ఒంటరిగా పోరాటం చేసే వారి కోసం అతను 21 రూల్స్ని రాశాడు. అవి నేర్చుకుంటే మనం కూడా జీవితంలో గెలుపుని సాధించవచ్చు. ఈ పుస్తకంలోని ముఖ్యమైన 15 రూల్స్ని చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. ఇందులో మీకు నచ్చిన ఒక రూల్ని కామెంట్స్లో పెట్టండి. ఫస్ట్, జీవితంలో మీకు జరిగే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏది జరిగినా మంచికే అనుకుంటూ ముందుకెళ్ళాలి. కాదు అని ఆలోచిస్తే మన ఎనర్జీ ఎంతో వేస్ట్ అవుతుంది. రైటర్ ముఖ్యంగా మనకు చెప్పేది ఏంటంటే, మనం వ్యతిరేకంగా ఆలోచించిన ప్రతిసారి మన ఎనర్జీ ఎంతో ఖర్చు అవుతుంది అని. అందుకే మనం జీవితంలో ఏ రకంగానూ ఎనర్జీని వేస్ట్ చేయకూడదు. సెకండ్, పార్షల్ ఫీలింగ్స్ ఎప్పుడూ పెట్టుకోవద్దు. అంటే ఏదైనా విషయంలో మనం 50-50గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉదాహరణకి, మనం ఎక్కడికైనా వెళ్ళాలా వద్దా అని సగం సగం అనిపించినప్పుడు వెళ్లకుండా ఉండడమే మంచిది అని ముసాషి చెప్తున్నాడు. పార్షల్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎప్పుడూ ఎస్ అనే నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోతే అది రాంగ్ అవ్వచ్చు, దాని ఎఫెక్ట్ లైఫ్ మీద పడొచ్చు. థర్డ్, మనం ఎప్పుడు రిగ్రెట్ అవ్వద్దు. మనం జీవితంలో రిగ్రెట్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అరే అలా ఎందుకు చేశామో, ఇలా చేసుండాల్సింది, ఇలా ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాము. అయితే రిగ్రెట్ అనేది స్లో పాయిజన్ లాంటిది. అది మనని దహించి వేస్తూ ఉంటుంది. ఇలా ప్రతి విషయంలో మనం రిగ్రెట్ అవుతూ ఉంటే ముందుకు వెళ్ళలేము, ఏది సాధించలేము. ముఖ్యంగా మన ఎనర్జీ ఎంతో వేస్ట్ అయిపోతుంది. అందుకే జరిగింది అయిపోయింది అని వదిలేయాలి. పాస్ట్ టెన్స్ గురించి ఎప్పుడూ ఆలోచించవద్దు, ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఫోర్త్, ఎప్పుడు జెలసీగా ఫీల్ అవ్వద్దు. ఒక సూక్తి ఉంది, జెలసీ మన సంతోషాన్ని దొంగిలిస్తుంది అని. మనలో ఒక చెడ్డ గుణం ఉంది, ఎప్పుడూ ఎదుటివారితో కంపేర్ చేసుకోవడం. వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, వారికి మంచి జాబ్ ఉంది, ఇల్లు ఉంది, వాళ్ళకి పెళ్ళయింది, మాకు కాలేదు, ఇలా ఎదుటివారిని చూసి ఎప్పుడూ ఈర్ష్య పడుతూ ఉంటాము. అలా పడుతూ ఉంటే మీరు సాధించాల్సింది ఎప్పటికీ సాధించలేరు. ఎందుకంటే పక్కవారి దారి మీది కాదు, వాళ్ళు వెళ్ళే దారిలో వాళ్ళు విజయాన్ని పొందారు. మీరు మీకంటూ ఉన్న దారిలో వెళ్ళండి. పక్కవారిని చూసి ఈర్ష్య పడితే ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు, అక్కడే మీ ఎనర్జీ మొత్తం పోతుంది. ఫిఫ్త్, జీవితంలో ఎవరు విడిపోయినా బాధపడకూడదు. ఇది ముసాషి జీవితం చెప్తుంది. ఎందుకంటే అతన్ని వ్యాండరింగ్ సమురాయ్ అంటారు. అతడు ఎప్పుడూ ఒకచోట ఉండేవాడు కాదు. దేశాలు తిరిగి తన గెలుపుని సాధించుకుంటూ వెళ్ళాడు. ఎక్కడికెళ్తే అక్కడ వాళ్లతో స్నేహంగా ప్రేమగా ఉండేవాడు. మళ్ళీ కొత్త ప్రదేశానికి వెళ్ళేవాడు. పాతని మర్చిపోకపోతే కొత్తదనాన్ని ఆస్వాదించలేము. మనం ఒక ప్లేస్తో, కొందరు మనుషులతో బాగా అటాచ్ అవుతాము. అలాంటప్పుడు మనం ఆ ప్లేసు, మనుషులు దూరం అవుతే తట్టుకోలేము. అందుకే తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. మనది అంటూ దేన్ని అటాచ్ చేసుకోకూడదు, ఎందుకంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది. సిక్స్త్, కోరికలకు దూరంగా ఉండండి. ఇది ఎలా అంటే, నిండు గ్లాస్లో నీళ్లు పోస్తూ ఉంటే అవి పొంగిపోతూనే ఉంటాయి. కోరికలు కూడా ఎంత తీరినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి, వాటికి అంతమే ఉండదు. ఇప్పుడు చూడండి, ముందు చిన్న ఫోన్ ఉండేది. ఇప్పుడు మార్కెట్లో ఏది కొత్తది వస్తే అది కొనాలి అనిపిస్తుంది. అందుకే డిజైర్స్తో డిటాచ్ అవ్వండి అని చెప్తాడు ముసాషి. అలా అయితే మనకి ఎంతో మనశ్శాంతి ఉంటుంది. సెవెంత్, ఇండిపెండెంట్ థింకర్గా ఉండండి. అంటే వాళ్ళు ఇది చేసి సక్సెస్ అయ్యారు, వీళ్ళు ఇది చేసి బాగుపడ్డారు అని పక్క వాళ్ళని చూసి ఏదీ చేయకండి. ఎవరు చేశారు అని కాకుండా మీది మీకు ఉండాలి.
మీ దారి మీ రీజన్స్ మీకు ఉండాలి ఏది చేసినా మీరుగా మీకోసం చేయండి కమిట్మెంట్తో ఉండి ముందుకు సాగండి 8 మన గురించి తక్కువగా ఆలోచించాలి ప్రపంచం గురించి ఎక్కువగా ఆలోచించాలి అని అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి యువత మొత్తం సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు తాము ఏ ఫోటోస్ పెట్టాలి ఏ డ్రెస్ వేసుకోవాలి ఎలా తమని తాము అందరికీ చూపించాలి అనే తపనలో పడి జీవితంలో ఏదైనా సాధించాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారు ఒకప్పుడు ముసాషి లాంటి గొప్పవాళ్ళు ప్రపంచం గురించే ఆలోచించారు కనుకనే ప్రపంచం ఇంత అభివృద్ధి చెందింది మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తే మనం ఏదీ సాధించలేము అందుకే మనం అందం మీద కాకుండా మన గెలుపు మీద ఫోకస్ చేయాలి ఓడిపోయిన వాళ్ళు ఎంత అందంగా ఉన్నా గెలిచిన వారి అందమే అందరికీ కనిపిస్తుంది గెలుపే అసలైన అందం 9th లస్ట్ అండ్ లవ్లో తేడా తెలుసుకోండి లస్ట్ వెంట పరిగెత్తితే ఏమీ రాదు అది లో ఎనర్జీ నిజమైన ప్రేమని తెలుసుకోండి లవ్ చేయండి కానీ లస్ట్ వెంట పరిగెత్తకండి 10th మైండ్ ఓపెన్గా ఉండాలి కొందరు మైండ్లో కొన్ని ఫిక్స్ అవుతారు కొన్నింటికే ప్రిఫరెన్స్ ఇస్తారు నేను ఇలా ఉంటేనే బాగుంటాను ఇలా చేస్తేనే కరెక్ట్ అనే మూఢనమ్మకాలను తీసేయాలి అన్నింటి గురించి ఆలోచించాలి కొన్ని పాసిబిలిటీస్ ఉన్నా మనం ఆలోచించము ఆలోచనల్లో ఓపెన్గా ఉండాలి 11th ప్లేస్తో అటాచ్ కాకూడదు నా స్టేట్ నా కంట్రీ అనే అటాచ్మెంట్తో వచ్చిన మంచి అవకాశాలని వదులుకుంటారు ముసాషి కొత్తదనాన్ని కోరుకునేవాడు ఎప్పుడూ కొత్త కొత్త ప్రదేశాలకు తిరిగేవాడు అందుకే అతన్ని వాండరింగ్ సమురాయ్ అంటారు కొందరు ఒకే ప్లేస్ని పట్టుకొని బావిలో కప్పల్లా ఉంటారు మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వెళ్తేనే మనం ఎన్నో సాధించగలుగుతాము రిస్క్లను ఎదుర్కొంటేనే సక్సెస్ని పొందుతాము 12th మన బాడీకి హెల్తీ ఫుడ్నే అందివ్వాలి న్యూట్రిషన్ ఫుడ్నే తీసుకోవాలి కానీ ఇప్పుడు ఎన్ని వెరైటీస్ తింటే అంత ఫ్యాషన్ ఎంత జంక్ ఫుడ్ తింటే అంత రిచ్నెస్ ఇలా ఆలోచిస్తున్నారు ఫుడ్ ఎంటర్టైన్మెంట్ కాదు ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందుకే ఎనర్జీ కోసం హెల్త్ కోసం మాత్రమే ఆలోచించి ఆహారం తీసుకోండి 13th ఎప్పుడూ కంప్లైంట్ చేయకూడదు మన గురించి కానీ ఎదుటివారి గురించి కానీ ఎలాంటి పరిస్థితి గురించి కానీ ఎగ్జాంపుల్ అయ్యో నా బండి పాడైంది నేను ఇలా చేశాను నాకు బుద్ధి లేదు వాళ్ళు ఎందుకు ఇలా చేశారు ఇలా అన్నింటి మీద కంప్లైంట్స్ చేస్తూ ఉంటాము మనం కంప్లైంట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం చేయలేం ఎనర్జీ వేస్ట్ అవుతుంది ఇంకా వీక్ అవుతాము అదే సొల్యూషన్ గురించి ఆలోచించాలి బండి పాడైంది సరే ఎలా ఎక్కడ బాగు చేయించాలి అని ఆలోచిస్తే సొల్యూషన్ దొరుకుతుంది హ్యాపీగా ఉంటాము 14th రిటైర్మెంట్కి ఎక్కువగా జమ చేసుకోవద్దు ఒక ఏజ్ వస్తూ ఉంటే సామాన్లు బాధ్యతలు అన్నీ తగ్గించుకోవాలి అంటాడు ముసాషి ఎందుకంటే కొందరు ఓల్డ్ ఏజ్ కోసం ఎన్నో జమ చేసుకుంటారు సామాన్లు ఆస్తులు బాధ్యతలు పెంచుకుంటారు కానీ అన్నింటినీ మెల్లిమెల్లిగా ఏజ్ పెరుగుతూ ఉంటే తగ్గించుకోవాలి ఎందుకంటే అవి మీరు పోయాక ఎవరికీ యూజ్ కావు పైగా మీ కుటుంబంలో గొడవలకి దారితీస్తాయి 15th హానర్ అనేది చాలా ముఖ్యం మీరు హానరబుల్గా ఉంటే మీ లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది గౌరవంగా లేకుంటే కొన్నిసార్లు అందరిలో సిగ్గుపడాల్సి ఉంటుంది మనం చేసే తప్పుల వలన తలదించుకోవాల్సి వస్తుంది కనుక ముందే ఆలోచించి గౌరవంగా ఉంటే ఎంతో మేలు అంటాడు ఆథర్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కామెంట్స్లో పెట్టండి ధన్యవాదాలు